స్కేటింగ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు గుడ్ టు స్కేటింగ్. సో లాంగ్ టైం స్కేట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఈజీ మెథడ్లో మీకు ఇవాళ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. అండ్ స్కేట్స్ జనరల్గా కొంచెం బాగా బొద్దుకున్న పిల్లలు, పెద్దవాళ్ళు, అంటే యావరేజ్గా 18 ఇయర్స్, 15 ఇయర్స్, 13 ఇయర్స్ వాళ్ళు, 13 ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు, కొంచెం బొద్దుకున్న వాళ్ళు, అదే హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు స్కేట్ చేసినప్పుడు ఏమైతే స్కేట్ అనేది బెండ్ అయిపోద్ది ఈ మోడల్లో. ఓకే, చూడండి ఈ బెండ్ అయిపోయింది, చూసారా, ఈ మోడల్ బెండ్ అయిపోద్ది. దీనికి ఏ విధంగా రెక్టిఫై చేయాలి ప్రాబ్లమ్ని, చాలా ఈజీ మెథడ్, మీరు ఏమంత కష్టపడదు కదా. ఇలా బెండ్ చేసి చాలామంది స్కేట్ బెండ్ అయిపోయింది, దీన్ని బెండ్ చేయాలి ఇలాగా అని, ఇలా ఇలాగా అలాగా అని చెప్పి కసరత్తు చేస్తుంటారు, ఎలా చేయాలని చెప్పి దీన్ని ఈ ప్రాబ్లమ్ని. చాలా ఈజీ మెథడ్, చాలా సింపుల్, అంటే బెండ్ చేసి తీసేయచ్చు చాలా సింపుల్గా. కానీ దీన్ని ఇంకొంచెం బెటర్గా మనం దీని సొల్యూషన్ రాకుండా ఉండడానికి ఇంకొక బెటర్ సొల్యూషన్ ఉంది. అండ్ ఇది ఎందుకంటే బెండింగ్ ఎందుకు అవుతుందంటే లెంత్ ఎక్కువ ఉంటుంది, అంటే 18 ఇయర్స్, 13 ఇయర్స్ నుంచి పిల్లలకి కాలు సైజ్ ఎక్కువ ఉండదు కాబట్టి, సైజ్ పెరిగింది కాబట్టి వాళ్ళ లెంత్ పెంచుకోవడానికి ఇలాగ లెంత్ ఎక్కువ ఉండదు. దానివల్ల ఏంటంటే వెయిట్ ప్రెజర్ ఇక్కడ ఎక్కువ పడి బెండ్ అవుతాయి, చాలా స్కేట్స్ బెండ్ అవుతాయి. అంటే వీళ్ళు చేసే మూమెంట్ రాంగ్ మూమెంట్ ఉన్నా కూడా బెండ్ అయ్యే అవకాశం ఉన్నాయి. దానికోసం దానికి ఏ విధంగా మనం ప్రాబ్లం రెక్టిఫై చేయాలనేది మీకు చాలా ఈజీ మెథడ్ చెప్తున్నా. ఫస్ట్ బెండింగ్ చేసే విధానం, ఫస్ట్ పాయింట్ సింపుల్ మెథడ్. బెండ్ చేసే విధానంలో స్కేట్ని ఇలా ఓపెన్ రాడ్, అంటే రాడ్ ఈజ్ ఏ బెస్ట్ అండి, రాడ్ ఇలాగా ఈ టైప్ స్టాండర్డ్ రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్ దగ్గర వెళ్ళిపోయి చాలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఉన్న స్కేట్ని కింద ఏ లేకుండా, సపోర్ట్ లేకుండా చూసాక బెండింగ్ ఎంత ఉందో కనిపిస్తుందిగా, బెండ్ చేసేస్తాను చూడండి. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఇలా కొట్టేసి ఆటోమేటిక్ చూడండి, బెండ్ పోయింది, ఇంకా బెండ్ స్టేట్ అయిపోయింది, ఇంకా స్కేట్ బెండ్ నుంచి నార్మల్ పొజిషన్కి వచ్చింది. ఈ సొల్యూషన్ ఇంకొంచెం బెటర్ సొల్యూషన్, ఇంకా పెద్దగా మీకు బెండింగ్ రాకుండా ఉండడానికి ఇంకో ఈజీ మెథడ్ ఉంది, చూపిస్తాను అది కూడా. ఓకే అండి, ఇప్పుడు ఈ స్కేట్స్ బెండ్ అవ్వకుండా ఉండడానికి చిన్న సొల్యూషన్ ఉంటుంది, ఇంకా పర్మనెంట్ సొల్యూషన్, బెండ్ అనేది రాకుండా స్కేట్ ఎక్కువ వెయిట్ ఉన్న స్కేట్స్కి సింపుల్ సొల్యూషన్ చెప్తాను మీకు. ఒక బద్ద చేసుకోవాలండి, ప్లెయిన్ బద్ద, ఇలాంటి బద్ద, ఇలాంటి బద్దని ప్లెయిన్గా చూసుకోండి. ఈ స్క్వేర్ దీనికి ఈ బద్దలు మీకు ఆర్కే వెల్డింగ్, అంటే కరెంట్ వెల్డింగ్ చేసే షాప్స్లో అవైలబుల్ ఉంటాయి. ఆర్కే వెల్డింగ్ దాన్ని ఆర్కే వెల్డింగ్ అంటారు జనరల్గా అయితే. అదే గ్యాస్ వెల్డింగ్ ఉంది, ప్లస్ కరెంట్ వెల్డింగ్ ఉంది, కరెంట్ వెల్డింగ్ని ఆర్కే వెల్డింగ్ అంటారు. ఓకే, ఇలాంటి బద్దలు చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఈ బద్దలు. దీంట్లో మందం బద్దలు ఉన్నాయి, పలచ బద్దలు ఉంటాయి, మీ స్కేట్ సంబంధించిన నట్టు సైజ్ బట్టి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, అదే మీకు ఈ బద్ద చూడండి, ఒకసారి నట్టు మొత్తం ఉపయోగిస్తాను, దీంట్లో సెట్ అయిపోయింది బద్ద, చూసారా. ఈ సెంటర్లో ఉన్న స్పేస్లో ఇది సెట్ అయిపోయింది, ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవడానికి మనకి లెంత్ బట్టి, మన పిల్లల లెంత్ బట్టి, అంటే 13 ఇయర్స్ పిల్లలకి కొంచెం లెంత్ తక్కువ ఉండదు పిల్లలకి, లెగ్ సైజు కొంత పిల్లలకి ఎంత సైజ్ ఉండొచ్చు, కొంతమంది పిల్లలకి ఎంత ఉండొచ్చు, ఇంకా పెద్ద సైజు అంటే 10 నెంబర్, 11 నెంబర్, 12 నెంబర్, ఫుల్ సైజు స్కేట్ ఫుల్ సైజు. ఓకే, ఇలా సైజెస్ బట్టి మనం లెంత్ పెట్టేసుకుని ఈ విధంగా దీంట్లో హోల్స్ పెట్టించుకోవాలి, అంటే మనకి ఎంత సైజు ఉందో ఆ సైజు హోల్స్ ఇలాగా విధంగా హోల్స్ పెట్టేసుకుంటే దాని తగినట్టు మనం ఫిట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్ ఇది, ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఇది ఈ బద్ద ఇచ్చడం వల్ల. ఆల్మోస్ట్ ఎవరు మీకు ఇప్పుడు దాకా చెప్పుండ్రు ఇలాంటి సింపుల్ మెథడ్. చూడండి, ఒక నెట్ ఇలా పెట్టేశాను, ఈజీ మెథడ్. ఇటువంటి ఫింగర్తో మీరు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఫింగర్లో పెట్టుకోండి సపోర్ట్కి, ఎందుకంటే మళ్ళీ నట్టు అది పడిపోయే అవకాశం ఉంది.
ఓకే చూసారా, ఇప్పుడు దీంట్లో సెట్ అయిపోయింది. దీంట్లో ఇలా బద్ద పెట్టేసి దీనిపైన వాచ్ పెడతారంటే మీకు నట్ లూజ్ అయినా లూజ్ అవ్వకుండా గట్టిగా ఫిట్టింగ్ అవ్వడానికి వాచ్ ఇచ్చేస్తారు. వాచ్లో కూడా ఫిట్ చేసే ఏమైందని మళ్ళీ మీకు నట్టు పోయే అవకాశం ఉంటాయి. ఇలా పెట్టేసి స్కేటింగ్ కీతో టైట్ చేసుకుంటే ఫుల్ ఫిట్. ఇంకా మీరు 150 kgs ఉన్నా 200 kgs ఉన్నా ఇంకా బెండ్ అయ్యే అవకాశాలు ఉండవు. ఇది స్కేట్ ఇంకా ఫుల్ స్టాండర్డ్ స్కేట్, లేదా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది నో ప్రాబ్లం, దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ మా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టంగన్ కొట్టండి. అండ్ చూస్తున్నారు కానీ చాలామంది వీడియోస్ని లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అదే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్. మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియోస్ మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తాయి. ప్లస్ పక్కన బెల్ ఐకాన్ కొడితే మేము అప్లోడ్ చేసిన వీడియో ఏమంటే మీకు విత్ ఇన్ సెకండ్స్ మీకు నోటిఫికేషన్ వచ్చింది. అండ్ మేము స్కేటింగ్ సంబంధించిన కొత్తగా యాప్ డిజైన్ చేసాం. ఆ స్కేటింగ్ యాప్ వచ్చి స్కేటింగ్ ట్రైనింగ్ సెంటర్ యాప్ అండి. స్కేటింగ్ ట్రైనింగ్ సెంటర్ యాప్ పేరు వచ్చి స్కేటింగ్ ట్రైనింగ్ అని కొట్టగానే ట్రైనింగ్ సెంటర్ కొట్టగానే మీకు నేమ్ వచ్చింది. దాంట్లో లోగో మా గుంటూరు స్కేటింగ్ అని చెప్పి లోగో ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో స్కేటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ రోలర్ స్కేటింగ్ అండ్ ఐస్ స్కేటింగ్ అండ్ అదర్ స్పోర్ట్స్ కూడా మేము దాంట్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాంట్లో అప్లోడ్ చేస్తుంటాం. అండ్ మీకు స్కేట్స్ కావాలనుకుంటే మా స్టోర్ ఉంది, దాంట్లో స్టోర్ ఒకసారి చెక్ చేసుకోండి. స్టోర్లో చాలా నెంబర్ ఆఫ్ స్కేట్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి, అంటే బేసిక్స్ నుంచి ప్రొఫెషనల్ దాకా స్కేట్స్ ఉంటాయి. అండ్ స్కేటింగ్ గురించి చాలామందికి ఐడియా ఉండదు, ఓన్లీ ఫర్ కోచెస్కే కొంచెం దాంట్లో బాగా అవగాహన ఉంది. చాలామంది ఏం చేస్తారంటే బైక్ షాపుల్లో ఆన్లైన్లో ఒక 500లో 1000 రూపాయల్లో మీకు స్కేట్స్ దొరుకుతాయని చెప్పి పర్చేస్ ఉంటారు. జస్ట్ ఒక 2 డేస్ వాడతారో లేదో ఆ స్కేట్ ఆటోమేటిక్లీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చాలామంది ఫేస్ అవుతుంటారు. ఆల్మోస్ట్ మీరు ఏదైనా సజెషన్ అంటే బెస్ట్ కోచెస్ని సజెషన్ తీసుకోండి, సలహా తీసుకోండి. లేకపోతే మా వీడియోస్ని మీరు మీకు నచ్చితే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ నుంచి ఈజీ మెథడ్లో అవుతారు. ఇలాంటి స్కేట్స్ బేసిక్ స్కేట్స్ ఇది స్టార్టింగ్ మన ఇండియాలో ఎక్కువ ఈ స్కేట్ వాడతారు. ఈ స్కేట్స్ మా స్టోర్లో పెట్టాం. ఈ మోడల్ అంటే ఇది జోనెక్స్, ఇది ఓల్డ్ వర్షన్ మేము వాడేవాళ్ళం. మేము వాడే స్కేట్ వేరుగా ఉంటాయి, అది లివ్ స్కేట్ ఆ కంపెనీ. ఆ మార్కెట్లో ఎక్కడ దొరకో, ఇదేమో స్పోర్ట్స్ షాప్ దొరుకుతాయి కానీ కొంచెం చూసుకుని తీసుకోండి. దీంట్లో కొన్ని కొన్ని క్వాలిటీస్ తక్కువ, అంతగా నాకు నచ్చట్లేదు. యువర్ సెల్ఫ్ మీ నచ్చిన స్కేట్ మీరు తీసుకోవచ్చు, అది అని నేను చెప్పకూడదు. యువర్ సెల్ఫ్ డిసైడ్స్. అండ్ హెల్మెట్ కంపల్సరీ, స్కేట్ వాడేటప్పుడు హెల్మెట్ ఇలాంటి హెల్మెట్ వాడండి. ఏంటి ధర్మకోల్ ఇలా హెల్మెట్ వాడితే మీకు హెడ్కి మంచి సపోర్ట్గా ఉంటుంది. మా జనరల్గా అయితే చాలామంది ఈ దాని ఏమంటారు లైన్స్ స్మాల్ లైన్స్ లాగా హెల్మెట్ వాడుతుంటారు, ఆ హెల్మెట్ వాడుతుంది. ఇలాంటి హెల్మెట్స్ కొంచెం తీసుకుంటే మంచిది, ఎందుకంటే పిల్లలు స్కేటింగ్ చేస్తుంటున్నప్పుడు స్లిప్ అయి పడిపోతుంటారు. చూడండి బాబు చేస్తుంటాడు స్కేట్, పడిపోయినప్పుడు హెడ్కి ఇంజురీ అయ్యే అవకాశం, మనకి తలకే దెబ్బ తగితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు స్కేట్ అనేది పడేయడం దాని సహజం లక్షణం. చూడండి ఒకసారి బాబు చేస్తున్నాడు, చూసారా. దానివల్ల మనకి హెల్మెట్ కంపల్సరీ యూజ్ ఉంటుంది. అండ్ పాత హెల్మెట్ చూడండి, చూపిస్తాను చూడండి, ఈ పాత హెల్మెట్. ఇది ఈ పాత హెల్మెట్ దీనివల్ల ఏం సపోర్ట్ ఉండదు, జస్ట్ లైన్స్ ఉంటాయి. బెస్ట్ హెల్మెట్ ఈజ్ దిస్ వన్, ఈ మోడల్. ఓకే, దీంట్లో ఇది బేసిక్ హెల్మెట్. ఇంకా దీంట్లో ప్రొఫెషనల్ హెల్మెట్ చాలా ఉన్నాయి, డిపెండ్ క్వాలిటీ అండ్ ప్రైస్, మీ బ్రాండ్ బట్టి మీరు ఏదైనా వాడుకోవచ్చు. అండ్ కొంత పెద్దవాళ్ళు మా దగ్గర నేర్చుకుంటున్నారు. గుంటూరు స్కేటింగ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.